ఆ కొందరు ఎవరు ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాము, ఏ విశ్వాసాన్ని నమ్మి మనం బాప్తీసం తీసుకున్నాం. అర్థమవుతుంది ఇప్పుడు. చాలామంది విశ్వాసం, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మా బోధ మాది అంటారు. మరి మరి ఏ విశ్వాసం వలన దేవుని కుమారులు, దేవుని కుమారులుగా పిలువబడతాం, ఏ విశ్వాసాన్ని నమ్మి మనం బాప్తీసం తీసుకున్నాం. ఆలోచించండి, దేవుడేమో విశ్వాసం ఒక్కటే అని చెప్తున్నాడండి. ఎఫ్ఎస్సి పత్రికలో చదువుతాం, అదొక వచ్చిన మనం ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువు ఒక్కడే. మనకు అనేక మంది ప్రభువులు లేరు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. బైబిల్ అంత క్షుణ్ణంగా చెప్తున్నాయి అలా. ఎవరి విశ్వాసంలో వాళ్ళు ఉన్నామండి అని అనే స్థితిలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే అంటున్నాడు ఇక్కడ. ఈరోజు క్రైస్తవులు ఎవరి విశ్వాసం వాళ్ళదే అంటున్నారు, ఎవరి బాప్తీసం వాళ్ళది. ఎన్ని రకాల బాప్తీసాలు, చిలకరింపు బాప్తీసం, జెండా కింద బాప్తీసం, ఎన్ని రకాల బాప్తీసాలు వచ్చాయండి ఈరోజు. విశ్వాసాలు, ఎవరి విశ్వాసం వాళ్ళదండి. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. క్రీస్తుని అంగీకరించామంటే ఆ క్రీస్తుని అంగీకరించాను. మరి ఏ ఏ విశ్వాసంలో ఉన్నావు అని అడుగుతారు మళ్ళీ. ఇంకా కొంతమంది ఏది, మా మతంలోకి వచ్చావా, నేను బాప్తీసం తీసుకున్న రోజుల్లో కొంతమంది అన్నారండి, ఏంటి నువ్వు కూడా బాప్తీసం తీసుకున్నావా, మా మతంలోకి వచ్చావా అని అన్నారు. క్రైస్తవం మతం కాదండి, మార్గం, దేవునికి దగ్గరికి వెళ్ళే మార్గం. క్రైస్తవం అనేది మార్గం అండి, మతం కాదు. అనేక బోధలండి, ఏ బోధ కరెక్టో ఏ బోధ కరెక్ట్ కాదో తెలుసుకోలేని అయోమయ స్థితిలో ఉందండి ఈరోజు క్రైస్తవం. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని విధానంలో ఉన్నాం. మనం ఏ విశ్వాసాన్ని కలిగి మనం బాప్తీసం తీసుకున్నామో మనం ఆలోచించుకోవాలండి. విశ్వాసము ఒక్కటే అన్నాడు. ఏంటిది ఆ విశ్వాసం అనేది? ఏ విశ్వాసాన్ని మనం నమ్మి బాప్తీసం తీసుకున్నాం, క్రీస్తుని సొంత అంగరక్షకుడిగా స్వీకరించాం, చూడండి అదే గల్తీ పత్రిక. దేవుడు చెప్పిన బాప్తీసం ఒకటే, దేవుడు చెప్పిన విశ్వాసం ఒకటే, దేవుడు చెప్పిన విశ్వాసం కలిగి మనం బాప్తీసం తీసుకుంటే. ఆలోచించండి, దేవుడు చెప్పిన విశ్వాసం ఒక్కటే, దేవుడు చెప్పిన బాప్తీసం ఒక్కటే, దేవుడు చెప్పిన విశ్వాసాన్ని మనం నమ్మి క్రీస్తు సొంత అంగరక్షకుడిగా స్వీకరించి మనం క్రీస్తులో బాప్తీసం తీసుకుంటే మనం ఎలాగుంటాము అంటే, చూడండి గల్తీ పత్రిక, గల్తీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుడు చెప్పిన విశ్వాసంలో, విశ్వాసం ఒక్కటే, అదే విశ్వాసాన్ని మనం నమ్మి క్రీస్తులోనికి వచ్చి ఉండి ఉంటే మన జీవితం ఎలాగుంటుందంటే చూద్దాం. విశ్వాసం దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు, క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. తర్వాత 27వ వచనం 28, ఇందులో యూదుడని
దేవుడు చెప్పిన విశ్వాసంలో ఉండి మనం బాప్తీసం పొందితే, విశ్వాసాన్ని నమ్మి మనం బాప్తీసం పొందితే మనలో ఏముండాలి చూడండి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుడు చెప్పిన విశ్వాసంలో మనం బాప్తీసం తీసుకుంటే మన మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవండి, మనందరం కలిసిమెలిసి ఉంటాం, ఒకే బోధలో ఉంటాం, ఒకే సావాసంలో ఉంటాం, ఒకే విశ్వాసంలో ఉంటాం. మనలో ఎప్పుడైతే భేదాభిప్రాయాలు, కక్షలు, కుతంత్రాలు ఇవన్నీ వస్తున్నాయో మన విశ్వాసంలో లేనట్టే, దేవుడు చెప్పిన ఆ విశ్వాసంలో మనం లేనట్టండి. ఎప్పుడైతే మనలో అసమానతలు వస్తున్నాయో, హెచ్చుతగ్గులు వస్తున్నాయో, మనలో స్వార్థం వస్తుందో ఆలోచించండి. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నామన్నాడు. క్రీస్తుని ధరించుకున్న వారందరూ ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఏక ఆత్మ కలిగి ఉంటారండి. భిన్నాభిప్రాయాలు ఉండవండి, తారతమ్యాలు ఉండవు, హెచ్చుతగ్గులు ఉండవు, అసమానతలు ఉండవు, స్త్రీ పురుష భేదం కూడా ఉండదండి. ఈ భేదం కూడా సంఘంలో కనపడుతుంది అని అంటే ఆ సంఘం సత్యమునకు స్తంభంగా ఉంటుందా, జీవం కలిగిన సంఘంగా ఉంటుందా, ఒకసారి ఆలోచించాలి. సత్యమునకు స్తంభమై ఉండాలి, జీవం కలిగిన సంఘముగా ఉండాలి అంటే సంఘంలో ఎటువంటి అసమానతలు ఉండకూడదు, ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఒకే బోధ, వాక్యానుసారమైన బోధ ఉండాలండి. వాక్యానుసారంగా నడుచుకుంటుండాలి, వాక్య ప్రకారంగా బ్రతుకుతుండాలండి, అందరూ సమానంగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలండి. మన మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు, కలిసిమెలిసి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలండి. దేవుని ఆత్మ కలిగిన వారందరూ ఇలాగనే ఉంటారండి, ఆలోచించండి. దేవుని ఆత్మ కలిగిన వారందరూ ఇలాగే ఉంటారు, ఎలా ఉంటారు చూడండి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్న వారందరూ ఎలాగుంటారు? ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉన్నారు, ఉన్నామా మనం అందరం ఏకంగా? క్రీస్తు యేసుకి బాప్తీసం పొందిన మనం అందరం ఏకాత్మను కలిగి ఉన్నామా? చూడండి, ఒకే ఆత్మను కలిగి ఉన్న మనము ఒకే బోధలో, ఒకే విశ్వాసంలో, ఒకే అభిప్రాయం కలిగి ఉండాలండి. కానీ అలా కలిగి ఇప్పుడు నడుచుకుంటున్నామా? సంఘాలలో ఆ విధంగా ఉంటుందా? ప్రతి సంఘం జీవం కలిగిన సంఘముగా, సత్యమునకు స్తంభంగా నిలబడుతుందా? సహోదరుల మధ్య ఐక్యత ప్రేమ ఉంటుందా? అసూయ అసమానతలు ఉంటున్నాయా లేవా ఆలోచించండి.